హాయ్, దిస్ ఇస్ నితిన్. వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ గేమ్ 10,000. సో ఇవాళ మన ఎపిసోడ్లో మరి ఎవరు గెలుచుకుంటారని తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా. సో మన ఇవాళ 10,000లో ఇక్కడ చూస్తే చాలామంది జనాలు ఉన్నారు. సో మా వాళ్ళల్లో మరి 1,000 రూపాయలు గెలుచుకునే అదృష్టమంతులు ఎవరో చూద్దాం. సో నాతో ఫాలో అవుతే మీకు కూడా తెలుస్తుంది. ఎస్, మొత్తానికి ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు అండ్ మొత్తానికి మన 10,000లో విన్నర్ అవుతారని నాకు అనిపిస్తుంది. సో మరి చూద్దామా మరి ఈ ఎపిసోడ్లో అన్న మరి 1,000 రూపాయలు తగ్గించుకుంటారా లేదో. సో లెట్స్ కమ్ విత్. సో హాయ్ అన్న, మీ పేరు? సంతోష్. సంతోష్ గారు ఎక్కడ నుండి వచ్చారు మీరు? ఆదిలాబాద్. ఆదిలాబాద్. సో మీరందరూ ఒక బ్యాచా? వెరీ గుడ్. అండ్ మీ పేరు? ఈసా, మొహమ్మద్ ఈసా. మొహమ్మద్ ఈసా. అండ్ మీరు? శ్రీనివాస్. శ్రీనివాస్. అండ్ మీరు? రాజు. రాజు. అండ్ మీరు? జ్ఞానేశ్. వెరీ గుడ్. మొత్తానికి ఆదిలాబాద్ అండి మీరు? సో ఆదిలాబాద్ నుండి వచ్చారు. సో మొత్తానికి టూరిజం మొత్తం చూసుకుంటూ వద్దామనా ప్లేస్ హైదరాబాద్కి? సో లేకపోతే హైదరాబాద్లోనే ఉంటారా? లేదండి, హైదరాబాద్ నుంచి బట్ చూడడానికి వచ్చాను. చూడడానికి వచ్చా. సో మొత్తానికి ఇప్పటిదాకా ఏమేమి ప్లేసెస్ తిరిగారు? గోల్కొండ. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మొత్తానికి గోల్కొండ చూసారంట, చార్మినార్ చూసారంట. అండ్ వెరీ గుడ్. చూసారు కదా మరి మొత్తానికి ఆదిలాబాద్ నుండి వచ్చి అందరు కలిసి సరదాగా మరి అప్పుడప్పుడు ఇలాంటివి ఉండాలి. ఎందుకంటే మొత్తానికి మన ప్లేసెస్ అన్నీ చూస్తూ ఉంటుంటే మనకి అవగాహన వస్తుంది అండ్ మనకి తెలుస్తుంది ఏమేమి ఉంటాయని. సో అన్న, ఫస్ట్ మనం ఇవన్నీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం అండ్ మీరు ఎక్కడి నుండి వచ్చారో కూడా చెప్పారు. సో ఇప్పుడు మన గేమ్ కాన్సెప్ట్ చెప్పాను మీకు అందరికీ. సో మన గేమ్ నేమ్ 10,000. యా, వి స్టార్టెడ్ ఏ న్యూ గేమ్ 10,000. దీంట్లో మీకు 6 క్వశ్చన్స్ ఉంటాయి, చాలా సింపుల్ క్వశ్చన్స్. దానికి మీరు సింపుల్ ఆన్సర్స్ కూడా చేయొచ్చు. సో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్, ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపీస్, ఫిఫ్త్ క్వశ్చన్కి 500, సిక్స్త్ క్వశ్చన్కి 1,000 రూపీస్. సో 1,000 రూపాయలు గెలుచుకునే అవకాశం మీకు ఈ గేమ్లో ఉంది. సో మొత్తానికి మా గేమ్ రూల్స్ అర్థమయ్యాయి కదా? యానా, మీరు చాలా సైలెంట్గా ఉన్నారు ఎందుకన్నాలా? చాలా సీరియస్గా చూస్తున్నారు ఇందా నుండి. ఏంటి అసలు ఇది, ఏంటి డబ్బులు, ఏంటి కథ, ఏంటి అని చూస్తున్నారా? సో అందుకనే మీకు గేమ్ రూల్స్ అంతా చెప్పా. అంతేనా? వెరీ గుడ్. చూసారండి ఆల్రెడీ. అయితే అన్న ఎలా డిఫరెంట్గా చూస్తుంది, ఇది ఏంటి డబ్బులు ఏంటి అమ్మగోవాలి ఇదంతా అని చూస్తున్నారు. సో మొత్తానికి అందుకనే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారండి మన 10,000 రూల్స్. సో మొత్తానికి అర్థమైంది కదా? సో అర్థమైంది. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా, ఎందుకంటే మీకు ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆన్సర్స్ తెలిస్తే చెప్పద్దు, ఎందుకంటే మీకు కూడా డబ్బులు వస్తాయి చెప్పారంటే. సో ఎనీవే మరి స్టార్ట్ చేద్దాం గేమ్. ఓకే. యా, పేరన్నా? సంతోష్. సంతోష్. సంతోష్ అన్న. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా సింపుల్గా అడుగుతాం మిమ్మల్ని. యా, యాక్చువల్గా మీకు అల్లు అర్జున్ తెలుసు కదా? ఎస్. యా, అల్లు అర్జున్ని కామన్గా ఇంట్లో పిలిచే పేరేంటి? పెట్ నేమ్. పెట్ నేమ్ అంటే బన్నీ. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాప్. ఎస్, రైట్ ఆన్సర్. చూసారా మనం ఎంత అనుకున్నట్టుగానే సింపుల్గా సమాధానం ఇచ్చేశారు. అండ్ చాలా టఫ్ క్వశ్చన్ కదా అండి? చాలా టఫ్ అండి. చాలా టఫ్ క్వశ్చన్, చాలాసేపు స్ట్రెస్గా ఫీల్ అయ్యారు. సో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే మరి ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పారు. 10 రూపాయలు చేస్తా. వీళ్ళలో మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక 10 రూపాయలు చేతిలో పడితే కానీ మూమెంట్ రాలే. సో మొత్తానికి మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో రెడీగా ఉన్నారుగా? అండ్ సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్. అండ్ అన్న రెడీగా ఉన్నాడు. చిన్న క్వశ్చన్ అయితే నేను సింపుల్గా చెప్పేస్తా, నెక్స్ట్ లైన్లో నేనే ఉండాలి అన్న రేంజ్లో ఉన్నాడు. సో సెకండ్ క్వశ్చన్ కూడా అదే క్వశ్చన్ అడుగుతా. మన రామ్ చరణ్ తెలుసు కదా? యా, అయిపోయింది. వెళ్ళు. క్వశ్చన్ వచ్చేసింది, ఆన్సర్ కూడా వచ్చేసింది మీకు. రామ్ చరణ్ నిక్ నేమ్ ఏంటి? చెర్రై. అండ్ గట్టిగా క్లాప్స్ కొట్టండి, ఇది మాత్రం మనకి సరిపోదు. సో వెరీ గుడ్ అన్న. ఏంటన్న ఇంత టిపికల్ క్వశ్చన్స్కి చాలా సింపుల్గా చెప్తున్నావు. నా సమయ స్ఫూర్తి అంటారా? సో మొత్తానికి వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ చెప్పి 10 రూపీస్ గెలుచుకున్నారు అండ్ సెకండ్ క్వశ్చన్కి 20 రూపాయలు. సో అన్న ఇందాక డబ్బులు ఇలేక తమ్ముడు అంటున్నాడు. సో ఎనీవే అన్న, చేంజ్ లేక మీకు 50 రూపీస్ ఇస్తున్నా. 50 రూపీస్ కాదు ప్రైజ్ మనీ, 20 రూపీస్. సో థర్డ్ క్వశ్చన్కి మనకు 50 రూపీస్. సో మనం వెళ్ళిపోతాం థర్డ్ క్వశ్చన్కి. సో రెడీగా ఉన్నారా? సో అన్న, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్, మీరు చెప్పగలరు. సో ఇది టఫ్ అనుకోని ఏమాత్రం అనుకోబాకండి. యా, మన మహాత్మా గాంధీ తెలుసు కదా? యా, మహాత్మా గాంధీని చంపింది ఎవరు? ఒక నిమిషం, ఎవరు చెప్పాకండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నో ప్రాబ్లం అన్న, ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఉంటాయి. సో అన్న, సంతోష్ అన్న. యా, మొత్తానికి ఎంత వచ్చాయి ఇప్పుడు మనకి? 80 రూపీస్. అండ్ ఇంకా నేను 50 రూపీస్ ఇలే, ఎందుకంటే అన్న చేతులు 50 రూపాయలు ఉన్నాయి కాబట్టి. అన్న ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అండ్ అన్న, ఇప్పటికే ఎన్ని క్వశ్చన్స్ అయిపోయాయి? 3 క్వశ్చన్స్ అయిపోయాయి. యా, 3 క్వశ్చన్స్ చాలా టఫ్ క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు. అండ్ పక్క నుండి తుస్తూ కూడా అంటున్నారు, అనవసరంగా తుస్తూ అని బాగానే మీరు బుస్ అయిపోతారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆన్సర్ చెప్తే మీకు డబ్బులు ఇస్తాం. అందుకనే ముందే కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఒకవేళ మిమ్మల్ని అడుగుతాను వీళ్ళు చెప్పలేకపోయారు ఎవరికన్నా తెలుసా అని చేతులు ఎత్తండి అంట, ఆ టైంలో మీరు చెప్తే కనుక మీకు డబ్బులు ఇస్తాం. సో అన్న, మరి ఇప్పటిదాకా 3 క్వశ్చన్స్ అయిపోయాయి. సో అన్న, మరి బోర్ అయిపోతుంది, మీరు ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్న. మన గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు? మొత్తం 15 మంది ఉంటారా? 10 మంది ఉంటారా? 15 మంది ఉన్నారన్న. జోషి ఏది? ఒక్కొక్కరు ఏమైనా డైలాగ్ అన్న, ఒక సినిమా హీరోదన్నా, ఏదన్నా ఎవరన్నా ముందుకు దొయ్యాలి. మీకు ఆల్రెడీ తెలుసు ఎవరెవరు టాలెంటెడ్ వెళ్ళండి. క్లాప్ కొట్టండి అన్న ఒకసారి.
Yes, very good. And this initiator is called Atlanta. Whoever plays there, that man initiator got Mundu Kochi Chapali. Anna, my name is Migru, na? Yes. Yeah, very good. And my name is Ramesh. Ramesh. Adilabad, ka Mundu Kochi. Adilabad. Very good, Ramesh, na? So, yeh niya sami pur maakosam. Maakosam oka dialogue. Very good. Maakosam ka manandar kosam. Manandar kosam. Very good. Ah, very good. Chep oka dialogue chep. Ah, yeh dialogue. Pulito veta, yeh Ramesh to veta. Hyderabad anta chutti mutti eltam yeh Adilabad wala. Very good. Wammo idenda aata paata mottaniki veta antnadu mana Rameshana. Very good anna. So mari fourth question kelipodanna. Okay, yeah, fourth question kuda memmalu chaala simple ga adugudam anukuntunna. So fourth question kelle mundu oka chinna break teeskunna, ok sari gattiga break cheptarana. 1 2 3 Yes, yes. Chusaru kada mari ippudaka 3 questions ki samadhanam cheppi 80 rupees gelchukunnaru and remaining 3 questions unnai. Mari aa 3 questions ki ganka samadhanam chepte 10,000 lo winner kavachu. So mari veellaithe naaku winners avutarani anipistundi. So appudu daaka ok sari chinna break teeskundam mana 10,000 lo. వెల్కమ్ బ్యాక్ టు 10,000 అండ్ ఇప్పటికే వీళ్ళు 3 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా సమాధానం చెప్పారు అండ్ రిమైనింగ్ 3 ఉన్నాయి. సో వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు చెప్పడానికి. అన్నా రెడీయా? Yes, ready. Yes, చాలా రెడీగా ఉన్నారు ఎందుకంటే 80 రూపాయలు వచ్చాయి, ఇంకా డబ్బులు వస్తున్నాయని వీళ్ళకి అర్థమైపోయింది. సో అండ్ క్వశ్చన్స్ కూడా చాలా చాలా టఫ్ గా ఉన్నాయి. సంతోషాన్ని ఇందాకే చాలా బ్రెయిన్ స్ట్రెస్ చేసి చెప్తాను అని చెప్పాడు. సో అన్న మన ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా మన ఏఆర్ రెహమాన్ గారి గురించి అడుగుతాం మిమ్మల్ని. ఏఆర్ రెహమాన్ గారు పద్మశ్రీ అవార్డు ఏ ఇయర్లో తీసుకున్నారు? గూగుల్కి వెళ్తానో అయిందన్న. వెరీ గుడ్. ఏం టెన్షన్ అయినా నేను జర నువ్వు ఫోన్ తీసేవారికి అమ్మ తోడు గూగుల్లో గూగుల్లో కొట్టినంటే అమ్మ 2 మినిట్స్ లో ఓపెన్ అయింది. సో చెప్పన్నా ఏదన్నా ఏ ఇయర్ అన్నా? 2010. స్ట్రాంగ్ ఆన్సర్. ఇది ఎవరికన్నా తెలుసు? ఏఆర్ రెహమాన్ పద్మశ్రీ అవార్డు ఏ ఇయర్లో తీసుకున్నారు? ఎవరికన్నా తెలిసి ఎవరన్నా సమాధానం చెప్పచ్చు. సో ఎనీవే ఇక్కడ ఎవరికీ తెలిసినట్లేదు. 2010 అన్నారు. ఏఆర్ రెహమాన్ గారు విన్నారంటే ఇంత లేట్గా వచ్చిందా అనుకుంటారు. సో ఏఆర్ రెహమాన్ గారికి ఎప్పుడో వచ్చింది 2000లో. సో ఎనీవే మరి ఫోర్త్ క్వశ్చన్, 4 క్వశ్చన్స్ దాకా వచ్చారని 3 క్వశ్చన్స్ చెప్పారన్నా. హౌ డూ యూ ఫీల్? ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఎక్సైటింగ్గా ఉందండి. చాలా బాగుంది గేమ్. 3 క్వశ్చన్లో కూడా ఆన్సర్ చేసాము, డబ్బులు గెలుచుకున్నాము. వెరీ గుడ్, చాలా బాగుందని చెప్తున్నారు సంతోష్ అన్న. సో సంతోష్ అన్న కాకుండా జ్ఞానేశ్వర్ అన్న ఒక్కసారి ఫార్వర్డ్గా వేను. వెరీ గుడ్ గణేశ్వర్ అన్న, నువ్వు ఇందాక ఏదో యాక్టివిటీ చేస్తా అన్నావు. వెరీ గుడ్. నీ స్మైల్లో కాన్ఫిడెన్స్ అండ్ నీ అసలు కోల్గేటా? వెరీ గుడ్. కోల్గేట్ అంటే మామూలు కూడా కాదు. సో అన్న జ్ఞానేశ్వర్ అన్న సిగ్గేం లేదు, భయం ఏం లేదు. సింపుల్గా నీకేమొస్తే అది సరదాగా ఒక డైలాగ్ చెప్పు. నేను ఎవడికి ఎదురొచ్చినా వాడికే నష్టం, ఎవడు నాకెదురొచ్చినా వాడికే నష్టం. వెరీ గుడ్. నష్టం కాదు ఇది అన్న, బిజినెస్ కాదు. వెరీ గుడ్. నేను ఎవడికి ఎదురొచ్చినా వాడికే రిస్క్, నాకెవడొచ్చినా వాడికే రిస్క్ అని వచ్చిన ఇండియా మన బాలకృష్ణ డైలాగ్. సో ఎనివే టెంపర్ లేచిద్ది. వెరీ గుడ్. అలాంటి డైలాగ్ చెప్పాడు మనోడు. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. సో ఎనివే మంచి థ్యాంక్ యూ అన్న, మంచి డైలాగ్ చెప్పావు. సో ఇంకా మీకు ఎలా అనిపించింది అన్న గేమ్? సూపర్. ఇంకా చాలా చాలా ఫస్ట్ టైం ఆడాం. 3 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పినందుకు ఎంతో ఆనందంగా ఉంది. సో వెరీ గుడ్. చూసారు కదా మరి వాళ్ళు ఫస్ట్ టైం ఆడుతున్నారని చాలా సరదాగా అండ్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఆదిలాబాద్ నుండి. సో అలాంటి వాళ్ళకి మనం కొద్దిగా అలా క్వశ్చన్స్ అడుగుకుంటే కూడా వాళ్ళు కూడా సంతోషంగా అనిపించింది. అన్న మీరు ముందుకు రాండి, నన్ను ఎప్పుడన్నా మాట్లాడారు స్క్రీన్కి. మా లాస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పపోయినా కొద్దిగా స్మైల్ ఇచ్చామని చెప్పండి. ఎలా ఉంది హౌస్ ద గేమ్? మా 10,000 గేమ్ ఎలా అనిపించింది? వెరీ గుడ్. చాలా చాలా బాగుందని క్లియర్గా చెప్పారు. సో మరి చూసారు కదా ఇవాళ మరి 3 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పారు ఈ కంటెస్టెంట్స్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం వెళ్తాం. సో ఇంకా మరి నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అండ్ మరి వాళ్ళు మన 10,000లో విన్నర్ అవుతారా లేదా తెలుసుకుందాం. యా మొత్తానికి ఇక్కడ చాలామంది ఒక గర్ల్స్ గ్యాంగ్ ఉంది. సో మరి వాళ్ళన్నా మన 10,000లో విన్నర్ అవుతారా లేదా అని చూద్దాం. ఇప్పటిదాకా ఆల్రెడీ మంచి చాలా ఎంజాయ్ చేసాం మిగతా వాళ్ళతో. సో మరి వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం. సో హాయ్, గట్టిగా చెప్పండి ప్లీజ్. తర్వాత హాయ్, హలో, వనకం అనేటట్టున్నారు. సో ఎనీవే మీ పేరు?
Meghna, and you? Shravya. Shravya, and you? Hasma. Hasma, and you? Harshita. Harshita, and you? Saima. Very good. And you are doing what? What are you doing? What are you doing, people? Students. Very good. And you are going to the park too, right? Very good. I am asking about what you are doing. What are you doing? Graduation. Graduation. So, you are here in Hyderabad? Yes. Very good. So, mana game rules cheppamantara okkare? చెప్పమంటారా ఒకసారి గట్టిగా వెరీ గుడ్ అండ్ హా అంటున్నారు వీళ్ళు యా అనట్లేదు సో మన గేమ్స్ 10-2000 మన గేమ్ పేరు సో అండ్ విల్ హ్యావ్ 6 క్వశ్చన్స్ ఇన్ దిస్ 6 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే 1680 రూపీస్ మీకు వస్తాయి సో ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్ సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్ థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్ ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపీస్ ఫిఫ్త్ క్వశ్చన్కి 500 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6 క్వశ్చన్కి ఎస్ నాకు తెలీదు అన్న 6 క్వశ్చన్కి 1000 రూపీస్ యా 1000 రూపీస్ రెడీగా ఉన్నారా యా మొత్తానికి గేమ్ రూల్స్ అండ్ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు మొత్తానికి ఓకే కదా యా 6 క్వశ్చన్కి 1000 రూపీస్ అండ్ 1000 రూపీస్ గెలుచుకునే అవకాశం దీంట్లో ఉంది అండ్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి మీకు సో రెడీగా ఉన్నారా అండ్ గూగుల్ ఓపెన్ చేస్తుందా ఏంటి యా ఇప్పుడు ఇంకా క్వశ్చన్ అడగలేదు క్వశ్చన్ అడిగిన తర్వాత గూగుల్ ఓపెన్ చేద్దు నో ప్రాబ్స్ అండ్ యా మై కమింగ్ టు మై ఫస్ట్ క్వశ్చన్ యా ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుతాను యా పోకిరి సినిమా హ్యావ్ యూ సీన్ పోకిరి సినిమా యా మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ బాబు అంటే అమ్మాయిలు ఆల్రెడీ ఫ్యాన్స్ ఉంటారు సో ఎనీవే దాంట్ ఉండరా మీరు కాదా మీరు ఫోకస్ చేయండి ఎస్ ఓకే ఓకే అంటే మన నార్త్ ఇండియన్ అంటే మన సంప వాట్స్ నేమ్ ఏదో ఉంది అర్జున్ ఎస్ వెరీ గుడ్ హాస్మా అండ్ ఓకే మన పోకిరి సినిమాలో బ్రహ్మానందం తెలుసు కదా యా బ్రహ్మానందం పేరేంటి బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెరీ గుడ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి హ్యావ్ ఏ క్లాప్స్ ఒకసారి గట్టిగా చెప్పు బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెరీ గుడ్ చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవ్వుకుంటా కూడా చెప్పచ్చు నో ప్రాబ్లం అండ్ కెమెరా దూరంగానే ఉంది నీకు నీ మీద పెట్టలేదు ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పారు అండ్ 10 రూపీస్ అండ్ ఓకే యా వెరీ గుడ్ అండ్ మీరందరూ ఒకటే గ్రాడ్యుయేషన్ ఒకటే కాడే చేస్తున్నారా అండ్ ఎంబీబీఎస్ దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ మీరు ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పండి ఇప్పుడు బీడిఎస్ కి ఎంటర్ అవుతాను వెరీ గుడ్ అండ్ యు ఇంటర్ సెకండ్ ఇయర్ నో ప్రాబ్లం ఎందుకు నవ్వుతున్నావు నో ప్రాబ్లం అండ్ యు డిగ్రీ సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీ సెకండ్ ఇయర్ వెరీ గుడ్ అండ్ మొత్తానికి ఇక్కడ చూస్తే వీరు ఒకే చోట అందరూ ఒకటే కాలేజ్ కాదంటే ఇక్కడికి వచ్చి కొలాబరేట్ అయినట్టుంది సో ఎనీవే వీళ్ళందరూ ఫ్రెండ్స్ నో ప్రాబ్లం స్కూల్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఆయన చాలా ఎనర్జీగా ఉన్నారు ఇందా నుండి చూస్తాను అటు ఇటు తిరుగుతున్నారు నో ప్రాబ్లం అండ్ వెరీ గుడ్ అండ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం యా వెరీ గుడ్ తొందరగా వెళ్ళిపోదాం అంటే ఎందుకంటే ఇప్పుడు కదా 10 రూపాయలు వచ్చాయి అండ్ నెక్స్ట్ 20 రూపీస్ వస్తాయని వీళ్ళు తొందరగా వెరీ గుడ్ ఇంటికే వెళ్తారంట ఎందుకంటే వర్షం పడేటట్టుంది సో మరి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా అడుగుతాను మిమ్మల్ని యా గాంధీజీ తెలుసు కదా మహాత్మా గాంధీ ఎప్పుడు చనిపోయారు Yes, we'll chala. Chala. 38 Jan. 38 Jan and I'm asking about your... Yes, ఒక్కసారి గడిగా క్లాప్స్ కొట్టండి ఎస్ దట్ వాస్ రైట్ ఆన్సర్ యా ఒకసారి గడిగా చెప్పు 1948 30 జనవరి వెరీ గుడ్ వీళ్ళు ఏదో బుక్లో చదివినట్టున్నారు జనరల్ నాలెడ్జ్ బాగానే ఉంది సో నేను చిన్నప్పటి నుండి చదువుతూనే ఉన్నారంట మహాత్మా గాంధీ నుండి ఎందుకంటే వెరీ గుడ్ సో ఒకసారి గడిగా క్లాప్స్ కొడితే నేను మీకు ఎస్ ఎస్ వీళ్ళల్లో కూడా టాలెంట్ ఉందని వీళ్ళు గుర్తించారు అండ్ యూ గాట్ 20 రూపీస్ యా ఓకే మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు హలో నీ పేరు ఏదో ఉంది యా శ్రావ్య థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఏమైనా యాక్టివిటీస్ చేస్తారా మీరు సింపుల్గా ఇక్కడ డైలాగ్ థర్డ్ క్వశ్చన్ కావాలా అదే యాక్టివిటీయా సో యాక్టివిటీ ఆ యాక్టివిటీ కాడికి ముందే ఏమన్నా నేను ఏమన్నా అడుగుతున్నానంటే జస్ట్ సాంగ్ ఏదైనా పాడచ్చు సరదా కాదంటే వెరీ గుడ్ అలాంటిది ఏం కాదు వింటాం మేము నేను కంట్రోల్ చేసుకొని వింటాం నో ప్రాబ్లం ఒకసారి గట్టి చెప్పు ఏం కాదు కంట్రోల్ చేసుకొని సో థర్డ్ క్వశ్చన్కి నేను కూడా చాలా ఈగర్గా ఉన్నాను అడగడానికి సో ఎనీవే దానికి వెళ్ళే ముందు ఒకసారి ఏదైనా పాడతాం సరదాగా किस में कितना है दम Come on. जम के रखना कदम मेरे साथिया ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అండ్ మొత్తానికి నిజానే వీళ్ళు పాడితే భయపడాల్సి వచ్చేటట్టే ఉంది మామూ నిజంగా భయపడ్డాం మేము ఇండియన్ ఐడల్ వాళ్ళు పిలిచారు టైం లేదు షెడ్యూల్లో అందుకే వెళ్ళలేదు ఎస్ ఎస్ నిజంగా అసలు మామూలు పంచి కాదు ఇండియన్ ఐడల్ వాళ్ళు పిలిచారంట అండ్ వెళ్ళలేదంట టైం లేక అందుకని ఇలా సరదాగా పార్క్ వచ్చింది సో టైం లేక వెరీ గుడ్ అండ్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం యార్ యూ రెడీ ఎస్ ప్లీజ్ అంటుందండి అమ్మాయి రెడీ అని అంటే ప్లీజ్ కొద్దిగా ఫాస్ట్గా అడగమానా సో మరి చూసారు కదా ఇప్పటి వరకు 2 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పారు అండ్ విల్ టేక్ 1 బ్రేక్ ఒకసారి బ్రేక్ చెప్తారా ఎస్ దట్ వాస్ నైస్ అన్నమాట ఒకసారి గట్టిగా ఎస్ ఓకే ఇంకోసారి కొట్టేదంటే టేక్ ఏ బ్రేక్ కాదు కొట్టేటట్టున్నారు సో మొత్తానికి మన 10-2000లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండ్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి 4 క్వశ్చన్స్ అడిగే ముందు సో టేక్ ఏ బ్రేక్
వెల్కమ్ బ్యాక్ టు 10,000. సో చూసారు కదా, ఇప్పటివరకు 2 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా సమాధానం చెప్పారు అండ్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇందాక వీళ్ళు ఆల్రెడీ మన గాంధీజీ ఎప్పుడు చనిపోయారు అని చెప్తే అంత టఫ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ గా చెప్పేశారు. సో మొత్తానికి వీళ్ళు విన్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఆర్ యూ రెడీ? Yes. అండ్ మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కిక్ మూవీ చూసారు ఎవరైనా ఇక్కడ? యా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? యా, యూ డోంట్ వాచ్? వెరీ గుడ్. హిందీకి వస్తే వీళ్ళు ఒక్కరే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, చాలా మంది ఉంటారు, డిఎస్పీ ఉంటాడు, కోటి ఉంటాడు, లాస్ట్ అలాంటి చెప్పుకుంటూ వస్తాను నేను. కానీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ యునో ఆన్సర్ ఎస్ వెయిట్ ఫర్ ఎ వైల్ ఐ విల్ కమ్ టు యూ వై బికాస్ ఇఫ్ యూ సే ఆన్సర్ దే విల్ గెట్ మనీ. That's right. నీ పేరు చెప్ప ఒకసారి. రవి, నువ్వు చెప్పావు అనుకో నీకు డబ్బులు ఇస్తాను, నీ దగ్గరకు వస్తాను ఆప్షన్ గా, అందుకనే నేను చెప్పొద్దని చెప్పాను. వీళ్ళకి చెప్పిన అనుకో నీకు డబ్బులు మిస్ అయ్యి, సో నీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తాను కంపల్సరీ. అబ్బో, వీళ్ళు ఇంతే అంటారు, తర్వాత తగ్గిపోట ఇలా అంటేస్తారు. వెరీ గుడ్, మీరు అయిపోతారు. వెరీ గుడ్, నో ప్రాబ్స్. అండ్ కమాన్ DSP. Yes, got the confidence, huh? DSP. Very good. DSP and Jepper, it was wrong answer. వెరీ గుడ్. నాకు తెలిసి చెప్ప వెరీ గుడ్. వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ రాంగ్ ఆన్సర్ ఇది. దానికి ఆన్సర్ వచ్చేసి యా ఇక్కడ మనోడు చెప్తారంటే ఒకసారి ఇక్కడ. రవి, సో ఏం చేస్తావు నువ్వు? ఎంసీఏ చేస్తున్నావు. సో నీకు అర్థమైపోయింది ఆల్రెడీ. అండ్ మన కిక్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎస్ఎస్ తమన్. ఈజీ ఆన్సర్. అండ్ ఒకసారి కడిగా క్లాప్ ఎవరైనా, నో ప్రాబ్. అండ్ ఓకే, ఎవరైనా కొట్టచ్చు, నో ప్రాబ్లం. అండ్ నీ దగ్గరకు వస్తాయి. అండ్ యూ గాట్ 10 రూపీస్. పేరు ఏదో చెప్పావు? రవి. వెరీ గుడ్. ఒకటి చెప్పనా, అది ఆప్షనల్ క్వశ్చన్. యాక్చువల్గా ఎవరు చెప్పినా అని అంటే మీకు 4th క్వశ్చన్ మీరు రాంగ్ చెప్తారు. అండ్ 5th క్వశ్చన్ చెప్పారు అనుకో, పక్కన వాళ్ళకి ఇవ్వాలా? 500 రూపీస్ 5th క్వశ్చన్. ఎనీవే, హౌ యూ ఎంజాయ్డ్? ఇట్స్ నైస్. అండ్ యూ గాట్ 30 రూపీస్. నో ప్రాబ్లం. 30 రూపీస్. ఇది బాగుంది, చాలా బాగుంది. అండ్ మా గేమ్ ఎలా అనిపించింది? ఇట్ వాస్ నైస్. ఇంకా డబ్బులు వచ్చింటే ఇంకా బాగుండి అనిపిస్తుంది. బట్ అండ్ హౌ డు యు ఫీల్? ఎక్సైటెడ్. ఎక్సైటెడ్. అండ్ యు? ఇట్స్ వెరీ నైస్. వెరీ నైస్. అండ్ యు? నైస్, ఫన్. వెరీ గుడ్. కూల్ డ్రింక్ తగ్గిద్దాం, కోక్ కోలా తగ్గిద్దంట. సో వెరీ గుడ్. అండ్ మీతో బాగా ఎంజాయ్ చేసాం. అండ్ వెరీ గుడ్. అండ్ వెరీ గుడ్. అండ్ మన క్వశ్చన్స్ కాడికి మన స్టామిన మనీ ఇంకెక్కువ 10 క్వశ్చన్స్ అడిగింది. సో ఆ క్వశ్చన్స్కే నాకు మైండ్ పోయింది. సో మొత్తానికి వెళ్తా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ 2 క్వశ్చన్స్ కాడిగా సమాధానం చెప్పాను థర్డ్ క్వశ్చన్కి. అది కూడా చాలా సింపుల్. ఎనీవే వాళ్ళకి తెలియపోవచ్చు అది ఎవరికన్నా. వెరీ గుడ్. ఒకసారి గట్టి ముందుకురా. తెలుగు మూవీస్ చూడం కదా, అందుకే చెప్పలేదు. వెరీ గుడ్. వీళ్ళు తెలుగు మూవీస్ చూడరు అంటే అంతా హాలీవుడ్ అనంట. సో అందుకనే వీళ్ళకి చెప్పలేకపోయారు. సో మరి వీళ్ళే కాకుండా ఇక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అండ్ రవి కూడా ఆప్షనల్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పాడు. అండ్ మిగతా కంటెస్టెంట్స్కి వెళ్ళిపోతాం. మొత్తాన్ని మన 10,000లో ఇంకెవరు ఆ విన్నర్ అనేది నాకు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నా. సో విన్ కావాలని నేను అనుకుంటున్నా. సో మరి నాతో వస్తే మరి ఆ విన్నర్ ఏందో చూపిస్తాను. సో ఇందాక మరి 2 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పారు. అండ్ 4 క్వశ్చన్స్ చెప్పలేకపోయారు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా మరి 10,000లో పార్టిసిపేట్ చేయడానికి ఉన్నారు. అండ్ వాళ్ళు గెలుస్తారని నాకు అనిపిస్తుంది. సో మరి ఒకసారి చూద్దాం. హలో అన్న. మీ పేరు? సుధీర్. సుధీర్. ఓకే. మీ పేరు? సురేష్ బాబు. సో మరి మన గేమ్ కాన్సెప్ట్ చెప్పమంటారు ఒకసారి. ఈ స్టార్టెడ్ ఏ న్యూ గేమ్ 10-2000. మన గేమ్ పేరు వచ్చేసి 10-2000. అండ్ 10 నుండి 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం దీంట్లో ఉంది. సో అన్న నీ టెన్షన్ చూస్తుంటే నాకు అర్థం. అసలు మస్తు అసలు ముందే డబ్బులు ఇవ్వాలనిపిస్తుంది, నో ప్రాబ్లం. కొద్దిగా క్వశ్చన్స్ అడిగిద్దామని నాకు అనిపిస్తుంది. సో వెరీ గుడ్. అండ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. ఆ 6 క్వశ్చన్స్లో మీరు 1st క్వశ్చన్కి 10 రూపీస్, 2nd క్వశ్చన్కి 20 రూపీస్, 3rd క్వశ్చన్కి 50 రూపీస్, 4th క్వశ్చన్కి 100 రూపీస్, 5th క్వశ్చన్ 500, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6th క్వశ్చన్కి 1000 రూపీస్. 1000 రూపీస్ గెలుచుకోవచ్చు దీంట్లో. సో మరి మన 1st క్వశ్చన్ వచ్చేసి నువ్వే నువ్వే మూవీ చూసారా? యా. హీరో ఎవరు దానికి? తరుణ్. వెరీ గుడ్. నేను అదే అడగను. సో యాక్చువల్గా హీరోయిన్? వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టండి. 2 చాలా టఫ్ క్వశ్చన్ కదా ఇది. సో మరి 2nd క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యా, 2nd క్వశ్చన్ కూడా నేను సింపుల్గా అడుగుతా. అండ్ శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూసా? చూసా. దాంట్లో లాస్ట్ ఒక పార్ట్ ఉంటుంది, ఇది అందరు కలిసి హీరోస్ వస్తారు. హైరా హైరా. యా, వెరీ గుడ్. లాస్ట్ సాంగ్ కాదు, మధ్యలో వచ్చింది. ఆ సాంగ్లో సెలబ్రిటీస్ ఎవరెవరు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వచ్చింది? అల్లు అర్జున్. వెరీ గుడ్. సెలబ్రిటీస్ ఎవరెవరు ఉన్నారో మనం క్లియర్ గా చెప్పాడు. సో క్వశ్చన్ చాలా టఫ్ గా అనిపిస్తుంది నాకు కూడా. నీకు కూడా చాలా టఫ్ గా అనిపిస్తుంది ఎందుకంటే నేను క్వశ్చన్ అడిగే మధ్యలో నువ్వు చెప్పేస్తున్నావు. సో మరి 2nd క్వశ్చన్కి ఎంత?
20 rupees అండ్ ఒకసారి గడిగా క్లాప్స్ కొట్టండి. ఎస్ వెరీ గుడ్. అండ్ సో మరి మన తోడు కోసం తెలిపోదాం. యా మన ఇళయరాజా తెలుసు కదా, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. సో అతను జన్మించిన డేట్ ఇయర్ ఇయర్స్ ఆల్ ఇనఫ్. బట్ ఇది ఎవరికి తెలియదు అంట, సురేష్ కూడా తెలియదు. సో ఇది చాలా పెద్ద క్వశ్చన్గా సురేష్ తీసుకున్నాడు. సో ఎనీవే 1943 వెరీ గుడ్. సో మంచిగా చాలా ఎనర్జీగా పార్టిసిపేట్ చేశాడు సుధీర్. అండ్ సురేష్ కూడా చాలా సపోర్ట్గా పక్క నుండి ఇలా ఇలా ఆన్సర్స్ చెప్పాడు. నో ప్రాబ్లం, ఆన్సర్ చెప్పిన 2 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పారు. అండ్ మిగతా రిమైనింగ్ థర్డ్ క్వశ్చన్ కూడా ఆగిపోయారు. నో ప్రాబ్లం. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపించింది? మనకి చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. ఎంజాయ్గా అనిపించిందా? చాలా ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే చాలా ఎంథూజియాస్టిక్ ఉంది. వెరీ గుడ్. ఒక రిలీఫ్గా ఉన్నట్టుంది. సో మొత్తానికి ఎంజాయ్ చేయడానికి సరదాగా అలా ఈవినింగ్ ప్లెజెంట్గా ఆ పార్కుకి వస్తే నాకు చాలా ప్లెజెంట్గా ఈ గేమ్తో వాళ్ళకి మైండ్ స్ట్రెస్ ఫీల్ అయిందంట. సో చూసారు కదా మన 10-2000లో ఇవాళ మరి పార్టిసిపేట్ చాలా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ సురేష్ కూడా ఒకసారి సురేష్ ఏం చేస్తావు నువ్వు? బీటెక్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. ఎగ్జామ్స్ రాశాడంట, వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అంట. వస్తాయంట మిగతాయి రావాలంట? మన వరకు రాసాం, ఆ తర్వాత దేవుడే ఇనిషియల్ లెటర్ చేతిలో ఉండదు, దేవుడి చేతిలో ఉండదు అంటే మన ప్రెజెంటేషన్ నచ్చి పాస్ చేయొచ్చు. వెరీ గుడ్. బీటెక్ అంటే తెలుసు కదా బ్యాక్లాగ్ లో, అవి లేదే మనం మాక్సిమం మనిషే కాదని అంటారు. సో మనం అలా థింక్ చేస్తాం, బీటెక్ లో బ్యాక్లాగ్ లేదా వీడవుడరా బాబు అనేటట్టు. సో ఎనీవే సురేష్ చాలా బాగా పాడా. అండ్ వీ హ్యావ్ ఎంజాయిడ్ యర్ లాట్. అండ్ ఇవాళ మొత్తానికి మన 10-2000లో చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ అందరు 3-4 క్వశ్చన్స్ దాకా వచ్చారు అండ్ కరెక్ట్గా సమాధానాలు ఇచ్చారు. అండ్ ఎనీవే 10-2000లో విన్నర్ ఎవరు కాలేదు. సో మన నెక్స్ట్ ఎపిసోడ్లో అవుతారో లేదో చూసుకుందాం. అండ్ అదృష్టవంతులు ఎవరో నాకైతే ఇంకా తెలియట్లేదు. మొన్న 5 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పి 500 దాకా వచ్చారు. ఎనీవే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అదృష్టవంతులు ఎవరో చూద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.